ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 15, అక్టోబర్ 16, మార్చి 22, జనవరి 26. ఫ్రెండ్స్ ఆన్సర్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 16. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 16. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎఫ్ఏఓ యొక్క సరైన విస్తరణను గుర్తించండి. ఆప్షన్స్ వచ్చేసి ఫుడ్ అండ్ అథారిటీ ఆఫీసర్, రైతు మరియు వ్యవసాయ సంస్థ, ఆహార మరియు వ్యవసాయ సంస్థ, ఆహార ప్రత్యామ్నాయ కార్యాలయం. ఫ్రెండ్స్ రైట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎఫ్ఏఓ యొక్క సరైన విస్తరణ ఏంటంటే ఆహార మరియు వ్యవసాయ సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రొట్టెను తయారు చేసే విధానం. ఆప్షన్స్ వచ్చేసి మరిగించటం, స్ట్రీమింగ్, కిణ్వ ప్రక్రియ, వేయించుట. ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి కిణ్వ ప్రక్రియ. కిణ్వ ప్రక్రియ ద్వారా రొట్టెను తయారు చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, కూరగాయలతో వివిధ రకాలైన డిజైన్లను తయారు చేయడం మరియు అలంకరించడాన్ని ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి వెజిటబుల్ కార్వింగ్, డబ్బాలలో నిల్వ చేయటం, ఎండబెట్టడం, చెక్కటం. ఫ్రెండ్స్ ఆన్సర్ని కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని ఆన్సర్ ఏంటంటే వెజిటబుల్ కార్వింగ్. వెజిటబుల్ కార్వింగ్ అంటే ఏంటంటే కూరగాయలతో వివిధ రకాలైన డిజైన్లను తయారు చేయటం, అలాగే అలంకరించడాన్ని వెజిటబుల్ కార్వింగ్ అని అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఊరగాయల తయారీలో ఇది ఉపయోగించబడదు. ఆప్షన్స్ వచ్చేసి ఉప్పు, నూనె, నీరు, కారం పొడి. ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఊరగాయల తయారీలో ఇది ఉపయోగించబడదంటే ఆన్సర్ వచ్చేసి నీరు. నీరు అనేది ఉపయోగించరు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, సహజ నిల్వల కారకాల యొక్క సరైన జతను గుర్తించండి. సహజ నిల్వల కారకాల యొక్క సరైన జతను గుర్తించండి. ఆప్షన్స్ వచ్చేసి నైట్రేట్ మరియు బెంజోయేట్స్, పసుపు పొడి మరియు ఉప్పు, లవణాలు మరియు సల్ఫేట్స్. ఆప్షన్ డి పసుపు మరియు నైట్రేట్లు. ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి పసుపు పొడి మరియు ఉప్పు. పసుపు పొడి మరియు ఉప్పును మనము సహజ నిల్వల కారకాలుగా మనము వాడతాము. నెక్స్ట్, క్యారెట్లో మొక్కలోని ఏ భాగం తినదగినది? క్యారెట్లో మొక్కలోని ఏ భాగం తినదగినది? ఆప్షన్స్ వచ్చేసి వేరు, కాండం, ఆకు, పుష్పము. ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి వేరు. క్యారెట్లో మనము తినేది ఏంటంటే క్యారెట్ అనేది వేరు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, రకరకాల భారతీయ వంటకాలలో సుగంధ ద్రవ్యాలు ఉపయోగిస్తారు. అయితే ఈ సుగంధ ద్రవ్యాలను దేనికి ఉపయోగిస్తారని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి రుచి కోసము, రంగు కోసము, నిల్వ కోసము, పైవన్నీ అని ఇచ్చారు. ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఏంటంటే పైవన్నీ. సుగంధ ద్రవ్యాలను ఎందుకు ఉపయోగిస్తారంటే రుచి కోసము, రంగు కోసము, నిల్వ కోసము ఉపయోగిస్తారు. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్,
క్రింది వాటిలో ఏ ఆహార నిల్వకారి ఆరోగ్యానికి హానికరము? ఆప్షన్స్ వచ్చేసి బెంజోయేట్, ఉప్పు, షుగరు, తేనె. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి బెంజోయేట్. బెంజోయేట్ అనేది ఆహార నిల్వకారి. దీన్ని ఇది వచ్చేసి ఈ బెంజోయేట్ మన ఆరోగ్యానికి హానికరం అన్నమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్, మన రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు ఏ పంట అనుకూలంగా ఉంటుంది? ఆప్షన్స్ వచ్చేసి పైనాపిల్, గోధుమ, వరి, మొక్కజొన్న. ఆన్సర్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి వరి. వరి అనేది మన రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్, తీర ప్రాంతాలలో చేపల సంరక్షణకు వాడే సాధారణ పద్ధతి. ఆప్షన్స్ వచ్చేసి పొగబెట్టడం, కిణ్వ ప్రక్రియ, మరిగించడం, ఆవిరి పట్టడం. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి పొగబెట్టడం. ఈ పొగబెట్టడం ద్వారా తీర ప్రాంతాల్లో చేపల సంరక్షణకు వాడుతూ ఉంటారన్నమాట పొగబెట్టడం అనే పద్ధతిని. నెక్స్ట్ 12th క్వశ్చన్, క్రింది వాటిలో ఏది మంచి అలవాటు? ఆహారాన్ని వృధా చేయటం, పెద్ద మొత్తంలో వంట చేయటం, అదనపు ఆహారాన్ని విసిరివేయటం, నిరుపేదలకు ఆహారాన్ని అందించడం. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి నిరుపేదలకు ఆహారాన్ని అందించడం అనేది మంచి అలవాటు. నెక్స్ట్, తల్లి వేరు నుంచి ఉత్పన్నమయ్యే చిన్న వేర్లను ఏమంటారు? తల్లి వేరు నుంచి ఉత్పన్నమయ్యే చిన్న వేర్లను ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి గొట్టపు వేర్లు, వాయుగత వేర్లు, పార్శ్వ వేర్లు, గుబురు వేర్లు. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు గనక ఈ క్వశ్చన్స్ అనేటివి నచ్చితే వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి లైవ్ టెస్ట్లు మనము ఇంకొన్ని కండక్ట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఆన్సర్ వచ్చేసి తల్లి వేరు నుంచి ఉత్పన్నమయ్యే చిన్న వేర్లను ఏమంటారంటే పార్శ్వ వేర్లు అని అంటారు. నెక్స్ట్ 14th క్వశ్చన్, సన్నని మరియు ఏకరీతి పరిమాణ వేర్లు ఏ వ్యవస్థలో కనిపిస్తాయి? ఆప్షన్స్ తల్లి వేరు వ్యవస్థ, గుబురు వేరు వ్యవస్థ, ఏ అండ్ బి, పైవ్ ఏవి కావు. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి గుబురు వేరు వ్యవస్థ. సన్నని మరియు ఏకరీతి పరిమాణ వేర్లు అనేది ఏ వ్యవస్థలో ఉంటాయంటే గుబురు వేరు వ్యవస్థలో ఉంటాయి. నెక్స్ట్ 15th క్వశ్చన్, నీరు మరియు ఖనిజాలను గ్రహించడంలో సహాయపడే మొక్క యొక్క భాగం. ఆప్షన్స్ వేరు, కాండము, ఆకు, పుష్పము. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, వేరు అనేది నీరు మరియు ఖనిజాలను గ్రహించి మొక్కకు అందజేస్తుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్, అదనపు విధులు నిర్వహించడానికి భూమికి పైన పెరిగే వేరును ఏమంటారు? అదనపు విధులు నిర్వహించడానికి భూమికి పైన పెరిగే వేరును ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి నిల్వ వేర్లు, వాయుగత వేర్లు, తల్లి వేర్లు, గుబురు వేర్లు. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి వాయుగత వేర్లు. అదనపు విధులన్నిటి నిర్వహించడానికి భూమిపైన వేర్లు మనకు కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటాయి కదా, వాటిని ఏమంటారంటే వాయుగత వేర్లు అని అంటారు. నెక్స్ట్ 17th క్వశ్చన్, పత్ర రంధ్రము యొక్క ముఖ్యమైన పని. ఆప్షన్స్ వచ్చేసి రవాణా, బాష్పోత్సేకము, పునరుత్పత్తి, శోషణ. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఆన్సర్ వచ్చేసి బాస్పోస్ సేకము. నెక్స్ట్ 18th క్వశ్చన్, వేరు వేరు రంగులలో ఉండే ఆకర్షణ పత్రాలు దేనిలోని భాగాలు? వేరు వేరు రంగులలో ఉండే ఆకర్షణ పత్రాలు దేనిలోని భాగాలు? ఆప్షన్స్ వచ్చేసి వేర్లు, పుష్పము, ఆకులు, పండు. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి మనకు పుష్పము. పుష్పంలో ఉండే ఆకర్షణ పత్రాలు వేరు వేరు రంగులో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆకుపచ్చ ఆకులు ఏ ప్రక్రియ ద్వారా ఆహారాన్ని సిద్ధం చేస్తాయి? ఆప్షన్స్ వచ్చేసి శ్వాసక్రియ, పునరుత్పత్తి, కిరణజన్య సంయోగక్రియ, బాష్పోత్సేకము. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి కిరణజన్య సంయోగ క్రియ. ఈ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఈ ఆకుపచ్చ ఆకులు వచ్చేసి ఆహారాన్ని సిద్ధం చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది పరాగ సంపర్కం కోసము కీటకాలను ఆకర్షిస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి ఆకర్షణ పత్రాలు, మధ్య ఈనె, పత్ర వృంతము. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక ఇటువంటి బిట్స్ కావాలి అనుకుంటే మీరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఆన్సర్ వచ్చేసి క్రింది వాటిలో ఏది పరాగ సంపర్కం కోసము కీటకాలను ఆకర్షిస్తుందంటే ఆకర్షణ పత్రాలు వచ్చేసి ఆకర్షిస్తూ ఉంటాయన్నమాట కీటకాలని. నెక్స్ట్ 21, ఏ మొక్కలు శ్వాసక్రియకు వాయుగత వేర్లు సహాయపడతాయి? ఆప్షన్స్ వచ్చేసి జల మొక్కలు, నెక్స్ట్ భూ సంబంధమైన మొక్కలు, మడ అడవులు, ఎడారి మొక్కలు. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి మడ అడవులు. మడ అడవుల్లో ఉండేటటువంటి మొక్కలకు వచ్చేసి శ్వాసక్రియ కోసం వాయుగత వేర్లు సహాయపడతాయి. నెక్స్ట్ 22, ఆకు యొక్క నిర్మాణంలో కాడ వంటి నిర్మాణం. ఆప్షన్స్ పత్రదలము, పత్ర వృంతము, పత్ర ఆధారము, ఈనెలు. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి పత్ర వృంతము. కాడ వంటి నిర్మాణాన్ని ఏమంటారు? పత్ర వృంతము. నెక్స్ట్, రాగులలో ఒక బీజదళం మాత్రమే ఉంది కనుక ఇది ఏ మొక్క అని అడుగుతున్నారు. అంటే ఏకదళ బీజ మొక్కలా లేకపోతే ద్విదళ బీజ మొక్కలా అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ వచ్చేసి రాగులలో ఒక బీజదళమే ఉంటుంది కాబట్టి వీటిని ఏమంటారంటే ఏకదళ బీజ మొక్కలు అని పిలుస్తారు. నెక్స్ట్ 24th క్వశ్చన్, సహజ పారిశుద్ధ కార్మికులను కనుగొనండి. ఆప్షన్స్ వచ్చేసి జింక, పాము, కాకి, కుక్క. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి కాకి. కాకిని సహజ పారిశుద్ధ కార్మికులు అంటారు. అలాగే రాబందును కూడా సహజ పారిశుద్ధ కార్మికులుగా పిలుస్తారు. నెక్స్ట్, ఏ జీవి కీటకాల ద్వారా నీటిలో ఉత్పత్తి అయ్యే అలలను గుర్తించగలదు? ఏ జీవి కీటకాల ద్వారా నీటిలో ఉత్పత్తి అయ్యే అలలను గుర్తించగలదు? ఆప్షన్స్ వచ్చేసి కప్పలు, తిమింగలాలు, పాండ్ స్కేటర్స్, చేపలు. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి పాండ్ స్కేటర్లు. ఈ పాండ్ స్కేటర్లు వచ్చేసి కీటకాలు నీటి మీద తిరుగుతూ ఉన్నప్పుడు అలల నీటి వస్తాయి కదా, వాటి ద్వారా గుర్తిస్తాయన్నమాట. నెక్స్ట్, ఆహారం కోసము మొక్కలపై మాత్రమే ఆధారపడే జంతువులను ఏమంటారు? ఆహారం కోసము మొక్కలపై మాత్రమే ఆధారపడే జంతువులను ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి మాంసాహారులు, శాకాహారులు, ఉభయాహారులు, ఉత్పత్తిదారులు.
फ्रेंड्स करेक्ट आंसर नी कमेंट चेंडी। आंसर वच्चेसी शाकाहारुलु। आहारं कोसं मొక్కలపై మాత్రమే ఆధారపడే జంతువులను ఏమంటారు? శాకాహారులని అంటారు। నెక్స్ట్ ఏ పక్షికి పొడవైన మరియు బలమైన ముక్కు ఉంటుంది? ఆప్షన్స్ వడ్రంగిపిట్ట, చిలుక, గ్రద్ద, కాకి। ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి। ఆన్సర్ వచ్చేసి వడ్రంగిపిట్ట। వడ్రంగిపిట్టకి వచ్చేసి పొడవైన అలాగే బలమైన ముక్కు ఉంటుంది। నెక్స్ట్ ఏ పక్షి మాంసాన్ని చీల్చడానికి పదునైన గోర్లు మరియు బలమైన ముక్కును ఉపయోగిస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి వడ్రంగిపిట్ట, చిలుక, రాబందు, బాతు। ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి। ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, రాబందు। నెక్స్ట్ తేనె కోసము చీమలు దేనిని పెంచుతాయి? తేనె కోసము చీమలు దేనిని పెంచుతాయి? ఆప్షన్స్ దోమలు, పురుగులు, అపిడ్స్, సాలెపురుగులు। ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి। ఆన్సర్ వచ్చేసి అపిడ్స్। తేనె కోసము చీమలు వచ్చేసి అపిడ్స్ అనేటటువంటి వాటిని పెంచుతాయి। నెక్స్ట్ పర్యావరణ వ్యవస్థలో ఆహార గొలుసు ఎల్లప్పుడూ దేనితో మొదలవుతుంది? పర్యావరణ వ్యవస్థలో ఆహార గొలుసు ఎల్లప్పుడూ దేనితో మొదలవుతుంది? ఆప్షన్స్ వచ్చేసి ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, విచ్ఛిన్నకారులు। ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। అలాగే మీకు గనక ఈ క్వశ్చన్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఈ ఛానల్లో అందుబాటులో ఉంటాయి। ఆన్సర్ వచ్చేసి ఉత్పత్తిదారులు। ఉత్పత్తిదారులతోనే ఈ ఆహారపు గొలుసు అనేది పర్యావరణ వ్యవస్థలో మొదలవుతుంది। ఫస్ట్ బిట్ వచ్చేసి మానవ శరీరానికి ఎన్ని లీటర్ల నీరు అవసరం? మానవ శరీరానికి ఎన్ని లీటర్ల నీరు అవసరం? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 1 నుంచి 2 లీటర్లు, సెకండ్ ఆప్షన్ 2 నుంచి 3 లీటర్లు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 4 నుంచి 5 లీటర్లు, అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 5 నుంచి 6 లీటర్లు। మానవ శరీరానికి ఎన్ని లీటర్ల నీరు అవసరమవుతుందంటే 2 నుంచి 3 లీటర్ల నీరు అవసరం। నెక్స్ట్ సెకండ్ బిట్, నీటి ఘన పరిమాణం యొక్క ప్రమాణం। నీటి ఘన పరిమాణం యొక్క ప్రమాణం, ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ మీటర్లు, సెకండ్ ఆప్షన్ సెంటీమీటర్లు, ఆప్షన్ సి లీటర్లు, ఆప్షన్ డి చదరపు మీటర్లు। నీటి ఘన పరిమాణాన్ని మనం ఎలా కొలుస్తామంటే లీటర్లలో కొలుస్తాము। ఆన్సర్ ఈస్ లీటర్లు। నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మన శరీరంలోని నీటి బరువు ఎంత? మన శరీరంలోని నీటి బరువు ఎంత? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 50%, ఆప్షన్ బి 60%, ఆప్షన్ సి 70%, ఆప్షన్ డి 80%। ఆన్సర్ వచ్చేసి 70%। మన శరీరంలో నీటి బరువు ఎంత ఉంటుందంటే 70% ఉంటుంది। నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, భూమి యొక్క ఉపరితలం ఎంత నీటితో ఆక్రమించబడింది? భూమి యొక్క ఉపరితలం ఎంత నీటితో ఆక్రమించబడింది? ఆప్షన్స్ వచ్చేసి 3/4, ఆప్షన్ బి 1/2, ఆప్షన్ సి 5/6, ఆప్షన్ డి 4/5। ఆన్సర్ వచ్చేసి 3/4% మనకు భూమి ఉపరితలం మీద నీటితో ఆక్రమించబడింది। నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది నీటిని మంచుగా మారుస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి ఘనీభవనము, అవపాతము, బాష్పీభవనము, బాష్పోత్సేకము। ఆన్సర్ వచ్చేసి నీటిని మంచుగా మారటాన్ని ఏమంటారంటే ఘనీభవనము అని అంటారు।
నీటిని మంచుగా మారటాన్ని ఏమంటాము ఘనీభవనమని అంటాము. నెక్స్ట్ ఏ కూరగాయలలో చాలా నీరు ఉంటుంది. ఏ కూరగాయలలో చాలా నీరు ఉంటుంది. కింద ఆప్షన్స్ వచ్చేసి బెండకాయ, దోసకాయ, వంకాయ, గుమ్మడికాయ. మనకు దోసకాయలో వచ్చేసి చాలా నీరు ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ ఆకాశంలో మేఘాలు ఏర్పడే ప్రక్రియ. ఆకాశంలో మేఘాలు ఏర్పడే ప్రక్రియ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ స్వేదనం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి అవపాతం, ఆప్షన్ సి బాష్పీభవనం, ఆప్షన్ డి ఘనీభవనం. ఆకాశంలో మేఘాలు ఏర్పడే ప్రక్రియను ఏమంటాము బాష్పీభవనం అని పిలుస్తాము. నెక్స్ట్ మీకు కనుక ఈ క్వశ్చన్స్ నచ్చి అలాగే మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ని లైక్ చేయండి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ఉదయం వేళలో గడ్డి ఆకులపై నీటి చుక్కలకు కారణం. ఉదయం వేళలో గడ్డి ఆకులపై నీటి చుక్కలకు కారణం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ సాంద్రీకరణం, ఆప్షన్ బి బాష్పీభవనం, ఆప్షన్ సి వర్షపాతం, ఆప్షన్ డి గ్లోబల్ వార్మింగ్. ఆన్సర్ వచ్చేసి సాంద్రీకరణము. ఉదయం వేళలో గడ్డి ఆకులపై నీటి చుక్కలకు కారణం ఏంటంటే సాంద్రీకరణము. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, వర్షము, మంచు, స్ట్రీట్ లేదా ఆకాశం నుండి వడగళ్ళు పడే వాతావరణ పరిస్థితిని ఏమంటారు. ఆప్షన్స్ వచ్చేసి సాంద్రీకరణము, బాష్పీభవనము, బాష్పోత్సేకము, అవపాతము. క్వశ్చన్ ఒకసారి, వర్షం, మంచు, స్ట్రీట్ లేదా ఆకాశం నుండి వడగళ్ళు పడే వాతావరణ పరిస్థితిని ఏమంటారు. ఆన్సర్ ఇస్ అవపాతము. వడగళ్ళు పడే వాతావరణ పరిస్థితిని ఏమంటాము అవపాతము అని పిలుస్తాము. నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్, నీటి చక్రము క్రింది వేని మధ్య తిరుగుతుంది. నీటి చక్రం అనేది వేటి మధ్య తిరుగుతుందని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ భూమి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మహాసముద్రాలు, ఆప్షన్ త్రీ వాతావరణము, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి ఆన్సర్ ఏంటంటే నీటి చక్రం వేటి మధ్య తిరుగుతుందంటే పైవన్నీ, భూమి, మహాసముద్రాలు, వాతావరణం అన్నిటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ 11th క్వశ్చన్, క్రింది వాటిలో ఏది నీటి చక్రానికి భంగం కలిగిస్తుంది. ఆప్షన్స్ అటవీ నిర్మూలన, కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్, పైవన్నీ. క్రింది వాటిలో ఏది నీటి చక్రానికి భంగం కలిగిస్తుందంటే ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. అటవీ నిర్మూలన, కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ వచ్చేసి నీటి చక్రానికి భంగం కలిగిస్తాయన్నమాట. నెక్స్ట్ 12th క్వశ్చన్, క్రింది వాటిలో కరువు పీడిత జిల్లా. ఆప్షన్స్ వచ్చేసి గుంటూరు, ఆప్షన్ బి కృష్ణ, ఆప్షన్ సి ప్రకాశం, ఆప్షన్ డి చిత్తూరు. ఆన్సర్ వచ్చేసి ప్రకాశం. కరువు పీడిత జిల్లా ఏంటంటే ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ప్రకాశం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ 13th క్వశ్చన్, క్రింది వాటిలో నీటి నిర్వహణ పద్ధతులు ఏవి. క్రింది వాటిలో నీటి నిర్వహణ పద్ధతులు ఏవి. ఆప్షన్స్ వచ్చేసి ఏ బిందు సేద్యం మరియు స్ప్రింక్లర్లు, ఆప్షన్ బి నీటి కాలుష్యం, ఆప్షన్ సి రసాయన ఎరువులు వాడటం, ఆప్షన్ డి బోరు బావులను తవ్వటం. ఆన్సర్ వచ్చేసి నీటి నిర్వహణ పద్ధతులు ఏంటంటే బిందు సేద్యము, స్ప్రింక్లర్లు వచ్చేసి నీటి నిర్వహణ పద్ధతులు. నెక్స్ట్ 14th క్వశ్చన్, ఇక్కడ వచ్చేసి మనకు జాతపరచండి అని ఇచ్చారు. ఇక్కడ గ్రూప్ ఏ, గ్రూప్ బి ఇచ్చారు. ఫస్ట్ గ్రూప్ ఏ చూద్దాం. గ్రూప్ ఏలో ఏంటంటే ఘనరూపము, ద్రవరూపము, వాయు రూపం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, అలాగే నవంబర్ నుంచి డిసెంబర్ వరకు అని ఇచ్చారు. ఇక్కడ మనం గ్రూప్ బిలో చూసుకుంటే నైరుతు ఋతుపవనాలు, మంచు, ఈశాన్య ఋతుపవనాలు, నీరు, నీటి ఆవరి అని ఇచ్చారు. వీటిని గ్రూప్ ఏ నుంచి గ్రూప్ బిలో జతపరచడం అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఘనరూపం.
గణరూపంలో ఏముంటుందంటే మనకు మంచు అనేది ఉంటుంది. నెక్స్ట్ ద్రవ రూపంలో ఉండేది ఏంటంటే నీరు, వాయు రూపంలో నీటి ఆవిరి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వచ్చేసి మనకు నైరుతి ఋతుపవనాలు అనేటివి వస్తాయి. నెక్స్ట్ నవంబర్ నుంచి డిసెంబర్ వరకు వచ్చేసి ఈశాన్య ఋతుపవనాలు అయితే మనకు ఉంటాయి. దీనికి ఆన్సర్ ఏంటంటే ఘన రూపం వచ్చేసి మంచు, ద్రవ రూపం వచ్చేసి నీరు, వాయు రూపం వచ్చేసి నీటి ఆవిరి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అయితే నైరుతి ఋతుపవనాలు ఉంటాయి. అలాగే నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య ఋతుపవనాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ 15th క్వశ్చన్, సముద్రపు నీటి స్వభావం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉప్పగా ఉంటుంది, ఆప్షన్ బి రుచి ఉండదు, ఆప్షన్ సి వాసన ఉండదు, ఆప్షన్ డి తీయగా ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఉప్పగా ఉంటుంది, సముద్రపు నీరు వచ్చేసి ఉప్పగా ఉంటుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్, జలచక్రంలో భాగం కానిది. జలచక్రంలో భాగం కానిది అని అడుగుతున్నారు. క్వశ్చన్ వచ్చేసి మనము ఎగ్జామ్లో రాసేటప్పుడు అది కానిదని ఇస్తున్నారా లేదా అవునని ఇస్తున్నారా అనేది మనము కొంచెం క్లారిటీగా అయితే క్వశ్చన్ని చదవాల్సి ఉంటుంది. జలచక్రంలో భాగం కానిది అని అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ బాష్పీభవనం, ఆప్షన్ బి సాంద్రీకరణం, ఆప్షన్ సి వర్షం, ఆప్షన్ డి స్వేదనం. ఆన్సర్ వచ్చేసి జలచక్రంలో భాగం కానిది ఏంటంటే స్వేదనం అనేది భాగం కాదు. నెక్స్ట్ 17th క్వశ్చన్, క్రింది వానిలో వాతావరణానికి నీటి ఆవిరిని చేర్చే ప్రక్రియను ఏమంటారు? వాతావరణానికి నీటి ఆవిరిని చేర్చే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ వడగళ్ళు, ఆప్షన్ బి అవపాతం, ఆప్షన్ సి సాంద్రీకరణం, ఆప్షన్ డి బాష్పీభవనం. ఆన్సర్ వచ్చేసి సాంద్రీకరణము. వాతావరణానికి నీటి ఆవిరిని చేర్చేదాన్ని ఏమంటామంటే సాంద్రీకరణం అని అంటారు. నెక్స్ట్ 18th క్వశ్చన్, నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటారు? నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను వచ్చేసి బాష్పీభవనం అని పిలుస్తారు. నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటారు? బాష్పీభవనము అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి 19th క్వశ్చన్, జలచక్రాన్ని డాష్ అని కూడా పిలుస్తారు. జలచక్రాన్ని ఏమంటారంటే జలచక్రాన్ని హైడ్రోలాజికల్ వలయం అని కూడా పిలుస్తారు. జలచక్రాన్ని హైడ్రోలాజికల్ వలయం అని పిలుస్తారు. నెక్స్ట్ 20th క్వశ్చన్, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు వర్షాలు పడకపోవటం ఆ ప్రాంతంలో డాష్కు దారితీస్తుందంటే కరువుకు దారితీస్తుంది. ఇవి వచ్చేసి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను డాష్ అంటారు. నీరు వచ్చేసి నీటి ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటాము? బాష్పీభవనం అని పిలుస్తాము. నెక్స్ట్ 19th క్వశ్చన్, జలచక్రాన్ని డాష్ అని కూడా పిలుస్తారు. జలచక్రాన్ని వచ్చేసి హైడ్రోలాజికల్ వలయం అని పిలుస్తారు. జలచక్రాన్ని ఏమని పిలుస్తారు? హైడ్రోలాజికల్ వలయము అని పిలుస్తారు. నెక్స్ట్ 20th క్వశ్చన్, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు వర్షాలు పడకపోవటం ఆ ప్రాంతంలో డాష్కు దారితీస్తుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు వర్షాలు పడకపోవటం వల్ల ఆ ప్రాంతంలో డాష్కు దారితీస్తుందంటే ఆ ప్రాంతంలో కరువు అనేది ఏర్పడుతుంది. ఈ బిట్స్ వచ్చేసి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి బిట్స్. ఫస్ట్ వచ్చేసి నేను టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి బిట్స్ అన్నీ పాయింట్ టు పాయింట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇవేంటంటే టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉండేటటువంటి బిట్స్, వాటిని కూడా దీంట్లో అయితే యాడ్ చేయడం జరిగింది. మీకు గనక ఈ బిట్స్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, అధిక వర్షాలు డాష్కి కారణమవుతాయి. అధిక వర్షాలు దేనికి కారణమవుతాయి?
వరదలకి కారణమవుతాయి. నెక్స్ట్ నెక్స్ట్ బిట్, ఒకటి కంటే ఎక్కువ పదార్థాలు కలిసి డాష్ను ఏర్పరుస్తాయి. ఒకటి కంటే ఎక్కువ పదార్థాలు కలిసి డాష్ని ఏర్పరుస్తాయంటే మిశ్రమమును ఏర్పరుస్తాయి, మిశ్రమమును ఏర్పరుస్తాయి. నెక్స్ట్, బియ్యం నుంచి రాళ్లను వేరు చేసే పద్ధతి. బియ్యం నుంచి రాళ్లను వేరు చేసే పద్ధతిని ఏమంటారంటే చేతితో వేరి వేయటం అని పిలుస్తారు, చేతితో వేరి వేయటం. నెక్స్ట్, ఏదైనా పదార్థము నేరుగా ఘన రూపం నుంచి వాయు రూపంలోనికి లేదా వాయు రూపం నుంచి ఘన రూపంలోకి మారే ప్రక్రియను ఏమంటారు? ఇక్కడ ఏమిచ్చారు క్వశ్చన్? ఘన రూపంలో నుంచి వాయు రూపంలోకి, నెక్స్ట్ వచ్చేసి వాయు రూపం నుంచి ఘన రూపంలోకి మారే ప్రక్రియను వచ్చేసి ఉత్పతనము అని అంటారు, ఉత్పతనము అని పిలుస్తారు. నెక్స్ట్ 25th క్వశ్చన్, క్రింది వాటిలో తన ఆకారాన్ని మార్చుకోలేనిది. క్రింది వాటిలో తన ఆకారాన్ని మార్చుకోలేనిది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఘన పదార్థం, ఆప్షన్ బి ద్రవ పదార్థం, ఆప్షన్ సి వాయు పదార్థం, ఆప్షన్ డి పైవేవి కావు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఘన పదార్థం అనేది తన ఆకారాన్ని మార్చుకోలేదు. నెక్స్ట్, 26th క్వశ్చన్, ద్రవంలో కరిగిన పదార్థాలను వేరు చేయుటకు ఉపయోగించే పద్ధతి. ద్రవంలో కరిగిన పదార్థాలను వేరు చేయుటకు ఉపయోగించే పద్ధతి. ఆప్షన్ ఏ వచ్చేసి తేర్చడం, ఆప్షన్ బి క్రోమటోగ్రఫీ, ఆప్షన్ సి స్ఫటికీకరణం, ఆప్షన్ డి వడపోత. దీని యొక్క ఆన్సర్ ఏంటంటే స్ఫటికీకరణ. ద్రవంలో కరిగిన పదార్థాలను వేరు చేయటకు ఉపయోగించే పద్ధతి ఏంటంటే స్ఫటికీకరణ. నెక్స్ట్, 27th క్వశ్చన్, క్రోమటోగ్రఫీ వీటిని వేరు చేయడానికి వాడే పద్ధతి. క్రోమటోగ్రఫీ వీటిని వేరు చేయడానికి వాడే పద్ధతి. ఆప్షన్స్ వచ్చేసి నీటి నుంచి మట్టిని, రంగులను, ఆప్షన్ సి వచ్చేసి నీటి నుంచి మలినాలను, ఆప్షన్ డి వచ్చేసి ధాన్యం నుంచి ఊకను. క్రోమటోగ్రఫీ అంటే ఏంటంటే రంగులను వేరు చేసే పద్ధతిని క్రోమటోగ్రఫీ అని పిలుస్తారు. నెక్స్ట్, 28th బిట్, ఏ ప్రక్రియలో నీటి ఆవిరిని చల్లబరిచి నేరుగా నీరుగా మారుస్తాము? ఏ ప్రక్రియలో నీటి ఆవిరిని చల్లబరిచి నీరుగా మారుస్తాము? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ స్వేదనం, ఆప్షన్ బి వడపోత, ఆప్షన్ సి తూర్పార పట్టడం, ఆప్షన్ డి జల్లించడం. దీనికి ఆన్సర్ వచ్చేసి స్వేదనం. స్వేదనం అంటే ఏంటి? నీటి ఆవిరిని చల్లబరిచి నీరుగా మార్చడాన్ని స్వేదనం అని అంటారు. నెక్స్ట్, సముద్రం నుంచి ఉప్పును తయారు చేయు ప్రక్రియ. సముద్రం నుంచి ఉప్పును తయారు చేసే ప్రక్రియను ఏమంటారు అని ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ స్ఫటికీకరణ, ఆప్షన్ బి ఉత్పతనం, ఆప్షన్ సి స్వేదనం, ఆప్షన్ డి వడపోత. సముద్రం నుంచి ఉప్పును తయారు చేసే ప్రక్రియను ఏమంటాము? స్ఫటికీకరణ అంటాము. ఆన్సర్ స్ఫటికీకరణ. నెక్స్ట్, నీటిలోని సూక్ష్మ మలినాలను వేరు చేయడానికి వాడే పద్ధతి. నీటిలోని సూక్ష్మ మలినాలను వేరు చేయడానికి వాడే పద్ధతి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ వడపోత, ఆప్షన్ బి తరలించడం, ఆప్షన్ సి స్ఫటికీకరణం, ఆప్షన్ డి క్రోమటోగ్రఫీ. దీని ఆన్సర్ వచ్చేసి వడపోత. సూక్ష్మ మలినాలను వేరు చేయడానికి వాడే పద్ధతిని ఏమంటాము? వడపోత అని పిలుస్తాము. నెక్స్ట్, రైతులు ధాన్యం నుంచి తాలు వేరు చేసే ప్రక్రియ. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ వడపోత, ఆప్షన్ బి తూర్పార పట్టడం, ఆప్షన్ సి జల్లించడం, ఆప్షన్ డి ఆవిరి చేయటం. ఆన్సర్ వచ్చేసి తూర్పార పట్టడం. రైతులు ధాన్యం నుంచి తాలు వేరు చేయటం ఏమంటాము? తూర్పార పట్టడం అని అంటారు. నెక్స్ట్,
విశ్వద్రావిణి అని వీటిని పిలుస్తారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆల్కహాల్, ఆప్షన్ బి నీరు, ఆప్షన్ సి పాలు, ఆప్షన్ డి కిరోసిన్. దీని యొక్క ఆన్సర్ ఏంటంటే విశ్వద్రావిణి అని దీన్ని పిలుస్తారు, నీటిని పిలుస్తారు. నెక్స్ట్, నీటి ఆవిరిని నీటిగా మార్చే ప్రక్రియను, నీటి ఆవిరిని నీటిగా మార్చే ప్రక్రియను ఏమంటాము, సాంద్రీకరణ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి నీటి కొరతను నివారించే ఏకైక పద్ధతి ఏంటంటే నీటిని సంరక్షించుకోవటము. నీటి కొరతను నివారించే ఏకైక పద్ధతి ఏంటంటే నీటిని సంరక్షించుకోవటం. నెక్స్ట్, బాష్పీభవనం. బాష్పీభవనం అంటే ఏంటంటే నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను, నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను వచ్చేసి బాష్పీభవనం అని అంటారు. వీడియో అయితే కంప్లీట్గా చూసి తర్వాత అయితే మీరు క్వశ్చన్స్ అడగండి. చాలామంది ఏంటంటే వీడియో కంప్లీట్గా చూడకుండా లెసన్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి బిట్స్ ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నారు. సో వీడియో అయితే కంపల్సరిగా ఎండ్ వర్క్ అయితే చూడండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీంట్లో ఫస్ట్ బిట్ వచ్చేసి అయస్కాంతంచే ఆకర్షించబడే పదార్థాలను డాష్ అంటారు. అయస్కాంతంచే ఆకర్షించబడే పదార్థాలను వచ్చేసి అయస్కాంత పదార్థాలు అని అంటారు. సెకండ్ బిట్, కాగితము డాష్ పదార్థం కాదు. కాగితం అనేది అయస్కాంత పదార్థం కాదనమాట. నెక్స్ట్ థర్డ్ బిట్, పూర్వకాలంలో నావికులు కొత్త ప్రదేశాలలో ప్రయాణించవలసిన మార్గపు దిక్కును తెలుసుకోవడానికి డాష్ను ఉపయోగిస్తారు. పూర్వకాలంలో వచ్చేసి దిక్కులను తెలుసుకోవడం కోసము అయస్కాంత దిక్చూచిని వాడేవారనమాట. దిక్కులను దేంతో తెలుసుకునేవారు, అయస్కాంత దిక్చూచిని ఉపయోగించి తెలుసుకునేవారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఒక అయస్కాంతానికి ఎల్లప్పుడూ డాష్ ధ్రువాలు ఉంటాయి. అయస్కాంతానికి వచ్చేసి రెండు ధ్రువాలు అనేటి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, అయస్కాంతం ద్వారా ఆకర్షించబడే వస్తువు ఏది. అయస్కాంతం ద్వారా ఆకర్షించబడే వస్తువు, ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ చెక్క ముక్క, ఆప్షన్ బి సాధారణ సూది, ఆప్షన్ సి రబ్బరు, ఆప్షన్ డి కాగితపు ముక్క. దీంట్లో ఆకర్షించబడే వస్తువు ఏంటంటే సూది అనేది ఆకర్షించబడుతుంది. ఈ చెక్క ముక్క రబ్బరు ఇవి వచ్చేసి అనయస్కాంత పదార్థాలు కాబట్టి ఆకర్షించబడవు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, స్వేచ్ఛగా వేలాడదీయబడిన అయస్కాంతం ఎల్లప్పుడూ చూపే దిక్కులు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉత్తరం తూర్పు, ఆప్షన్ బి దక్షిణం పశ్చిమ, ఆప్షన్ సి తూర్పు పడమర, ఆప్షన్ డి ఉత్తరం దక్షిణం. స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి అయస్కాంతం వచ్చేసి ఎప్పుడు ఉత్తరం దక్షిణ దిశను సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అయస్కాంతాలు తమ ధర్మాలను కోల్పోయే సందర్భం ఏది. అయస్కాంతం తమ ధర్మాలను కోల్పోయే సందర్భం ఏది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉపయోగించినప్పుడు, ఆప్షన్ బి నిల్వ చేసినప్పుడు, ఆప్షన్ సి సుత్తితో కొట్టినప్పుడు, ఆప్షన్ డి శుభ్రం చేసినప్పుడు. ఎప్పుడు ఎప్పుడు వచ్చేసి అయస్కాంత ధర్మాలు వాటి యొక్క ధర్మాన్ని కోల్పోతాయంటే సుత్తితో కొట్టినప్పుడు అవి వాటి ధర్మాలను కోల్పోతాయి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, క్రింది వాటిలో సహజ అయస్కాంతము ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ రాక్ స్టోన్, ఆప్షన్ బి లోడ్ స్టోన్, ఆప్షన్ సి బంగారం, ఆప్షన్ డి ఏది కాదనిచ్చారు. దీనికి వచ్చేసి మనకు లోడ్ స్టోన్, లోడ్ స్టోన్ని సహజ అయస్కాంతంగా మనము చెప్తామన్నమాట. ఈ లోడ్ స్టోన్ను లీడింగ్ స్టోన్ అని కూడా పిలుస్తారు. లోడ్ స్టోన్ ఇంకా ఏమని పిలుస్తారు, లీడింగ్ స్టోన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్రింది వాణిలో ఏది అయస్కాంతము చేత ఆకర్షించబడదు. ఏది అయస్కాంతం చేత ఆకర్షించబడదు అని ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఏ ఇనుము, బి అయస్కాంతము, సి బంగారము, డి నిఖేల్ అని ఇచ్చారు. ఇక్కడ బంగారం వచ్చేసి మనకు అయస్కాంతం చేత ఆకర్షించబడదు. ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్, అయస్కాంతం చేత ఆకర్షింపబడని పదార్థాలను ఏమంటారు.
అయస్కాంతం చేత ఆకర్షింపబడని పదార్థాలను ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ అయస్కాంత పదార్థాలు, ఆప్షన్ బి అనయస్కాంత పదార్థాలు, ఆప్షన్ సి ధ్రువము, ఆప్షన్ డి అన్ని అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి అయస్కాంతం చేత ఆకర్షింపబడని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అని పిలుస్తారు. నెక్స్ట్ 11th క్వశ్చన్. ప్రాచీన కాలంలో నావికులు దిక్కులు తెలుసుకోవడానికి దేనిని ఉపయోగించేవారు? ఆప్షన్స్ వచ్చేసి చెక్క, ఆప్షన్ బి క్లాత్, ఆప్షన్ సి రాయి, ఆప్షన్ డి సహజ అయస్కాంతం అని ఇచ్చారు. మనకు వచ్చేసి పూర్వకాలంలో దిక్కులతో తెలుసుకోవడానికి వేటిని ఉపయోగించారంటే సహజ అయస్కాంతాన్ని ఉపయోగించేవారు. నెక్స్ట్ 12th క్వశ్చన్. అయస్కాంతంలోని ఏ ధ్రువాలు ఆకర్షించుకుంటాయి? అయస్కాంతంలోని ఏ ధ్రువాలు ఆకర్షించుకుంటాయి? ఆప్షన్స్ ఇచ్చేసి సజాతి ధ్రువాలు, ఆప్షన్ బి విజాతి ధ్రువాలు, ఆప్షన్ సి రెండు, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి విజాతి ధ్రువాలు. విజాతి ధ్రువాలు వచ్చేసి ఆకర్షించుకుంటాయి, అలాగే సజాతి ధ్రువాలు వచ్చేసి వికర్షించుకుంటాయి. సజాతి ధ్రువాలు అంటే సేమ్గా ఉండేటటువంటి ధ్రువాలు అయితే అవి వచ్చేసి వికర్షించుకుంటాయి అన్నమాట. అలాగే సేమ్ కాకుండా ఉండేటటువంటి ధ్రువాలు వచ్చేసి ఆకర్షించుకుంటాయి. నెక్స్ట్ 13th క్వశ్చన్. సహజ అయస్కాంత ఆకారాన్ని గుర్తించండి అని ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ దండ, ఆప్షన్ బి డిస్క్, ఆప్షన్ సి సూది, ఆప్షన్ డి ఖచ్చితమైన ఆకారం లేదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సహజ అయస్కాంతానికి ఆకారం అంటూ ఏమీ ఉండదన్నమాట. నెక్స్ట్ 14th క్వశ్చన్. దిక్చూచిని తయారు చేయడానికి అయస్కాంతం యొక్క ఏ ధర్మము ఉపయోగపడుతుంది? దిక్చూచిని తయారు చేయడానికి అయస్కాంతం యొక్క ఏ ధర్మము ఉపయోగపడుతుంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ జంట నియమము, ఆప్షన్ బి ధ్రువ నియమము, ఆప్షన్ సి దిశాధర్మము, ఆప్షన్ డి ప్రేరణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దిశాధర్మము. దిక్చూచిని తయారు చేయటకు అయస్కాంతం యొక్క ఏ ధర్మం ఉపయోగపడుతుందంటే దిశాధర్మము. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి, దిక్చూచిని మనం ఎందుకు తయారు చేసుకుంటాం? మనకు దిశను తెలియజేయడానికి, దిశను తెలుసుకోవటానికి. కాబట్టి మనకు ఏ ధర్మం ఉపయోగపడుతుంది? దిశాధర్మం ద్వారా దిక్చూచిని తయారు చేస్తారన్నమాట. నెక్స్ట్ 15th క్వశ్చన్. అయస్కాంతం యొక్క ధాతువు, అయస్కాంతం యొక్క ధాతువు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ కార్నలైట్, ఆప్షన్ బి మ్యాగ్నటైట్, ఆప్షన్ సి అయస్కాంత ప్రేరణ, ఆప్షన్ డి అనయస్కాంత డిప్. దీనికి ఆన్సర్ వచ్చేసి మ్యాగ్నటైట్. మ్యాగ్నటైట్ అనేది అయస్కాంతం యొక్క ధాతువు. నెక్స్ట్ అయస్కాంతాన్ని వేడి చేస్తే అది ఏమవుతుందని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ విరిగిపోతుంది, ఆప్షన్ బి కరిగిపోతుంది, ఆప్షన్ సి అయస్కాంత తత్వంను కోల్పోతుంది, ఆప్షన్ డి వచ్చేసి రంగు మారుతుంది అని ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి మనము అయస్కాంతాన్ని వేడి చేస్తే ఏమవుతుందంటే అది అయస్కాంత తత్వాన్ని కోల్పోతుంది అన్నమాట. నెక్స్ట్ విద్యుత్ అయస్కాంత రైలు ఏ సూత్రంపై పనిచేస్తుంది? విద్యుత్ అయస్కాంతపు రైలు ఏ సూత్రం పైన పనిచేస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ అయస్కాంత ఆకర్షణ, ఆప్షన్ బి దిశాధర్మము, ఆప్షన్ సి అయస్కాంత ప్రేరణ, ఆప్షన్ డి అయస్కాంత లావిటేషన్ అని ఇచ్చారు. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అయస్కాంత లావిటేషన్ అనే సూత్రం మీద విద్యుత్ అయస్కాంతం అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ 18th క్వశ్చన్. అయస్కాంతము అనే పేరు డాష్ పేరు మీద పెట్టబడింది. అయస్కాంతం అనే పేరు ఏ పేరు మీద పెట్టడం జరిగిందని ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ గ్రీస్, ఆప్షన్ బి మ్యాగ్నస్, ఆప్షన్ సి మెగ్నీషియా, ఆప్షన్ డి మ్యాగ్నటైట్. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మ్యాగ్నస్ అనే దాని మీద అయస్కాంతానికి పేరు పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ 19th క్వశ్చన్. సరైన వాక్యమును గుర్తించండి. ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చారు? ఫస్ట్ వచ్చేసి
ఎక్స్లో అయస్కాంతము సెల్ ఫోన్ దగ్గర ఉంచినప్పుడు వాటి లక్షణాలను కోల్పోతాయి. అయస్కాంతాలను సెల్ ఫోన్ దగ్గర ఉంచినప్పుడు వాటి యొక్క లక్షణం అనేది కోల్పోతుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఏమ ఇచ్చారు, సెల్ ఫోన్ అయస్కాంతం దగ్గర ఉంచినప్పుడు అయస్కాంత క్షేత్రం ద్వారా ప్రభావితమవుతుంది అని ఇచ్చారు. దీనికి ఆప్షన్స్ వచ్చేసి ఎక్స్ మాత్రమే సరైనది, వై మాత్రమే సరైనది, రెండు సరైనవి, రెండు తప్పైనవి అని ఇచ్చారన్నమాట. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇవి రెండు సరైనవి అన్నమాట. అయస్కాంతం వచ్చేసి మన సెల్ ఫోన్ దగ్గర ఉంటే అది అయస్కాంత తత్వాన్ని చూపించదన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఏంటి, సెల్ ఫోన్ దగ్గర అయస్కాంతం ఉంచినప్పుడు అది అయస్కాంత క్షేత్రం ద్వారా ప్రభావితం అవుతుందన్నమాట సెల్ ఫోన్. ఇవి వచ్చేసి రెండు సరైన వాక్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, లోడ్స్టోన్ డాష్ అయస్కాంతము. లోడ్స్టోన్ వచ్చేసి సహజ అయస్కాంతము, ఇదైతే ఆల్రెడీ ఫస్ట్ చూసేసాం బిట్. నెక్స్ట్ 21, మానవ నిర్మిత అయస్కాంతాలను డాష్ అంటారు. మానవ నిర్మిత అయస్కాంతాలను వచ్చేసి కృత్రిమ అయస్కాంతాలు అని పిలుస్తారు. నెక్స్ట్ డాష్ అయస్కాంతం యొక్క ధాతువు, మ్యాగ్నటైట్ను అయస్కాంతం యొక్క ధాతువుగా పిలుస్తాము. నెక్స్ట్ ఇనుప ముక్కను అయస్కాంతంగా మార్చే పద్ధతిని డాష్ అంటారు. ఇనుప ముక్కను అయస్కాంతంగా మార్చే పద్ధతిని అయస్కాంతీకరణ అని పిలుస్తారు. ఇనుప ముక్కను అయస్కాంతంగా మార్చేదాన్ని ఏమంటారు, అయస్కాంతీకరణ అని పిలుస్తారు. నెక్స్ట్ 24th క్వశ్చన్, ఆకర్షించే సామర్థ్యం ఒక అయస్కాంతం యొక్క డాష్ వద్ద ఎక్కువగా ఉంటుంది అని ఇచ్చారు. అయస్కాంతానికి వచ్చేసి ఆకర్షించే గుణం ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే ధ్రువాల మధ్య ఎక్కువగా ఉంటుంది, ధ్రువాల వద్ద ఎక్కువగా ఉంటుందంటే అయస్కాంతానికి చివరి ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి ఎక్కువగా ఆకర్షించే గుణం ఉంటుంది. నెక్స్ట్ 25th బిట్, అయస్కాంతాల యొక్క డాష్ ధర్మం ఆధారంగా దిక్చూచి అభివృద్ధి చేయబడిందంటే అయస్కాంతం యొక్క దిశాధర్మం ఆధారంగా దిక్చూచిని అభివృద్ధి చేశారు. నెక్స్ట్ 26th క్వశ్చన్, డాష్ కనుగొనడానికి దిక్చూచి ఉపయోగపడుతుంది. దిక్చూచిని మనం దేనికి ఉపయోగిస్తాము, దిక్కులు కనుగొనడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ 27th బిట్, అయస్కాంత పదార్థము దగ్గర ఒక అయస్కాంతం ఉండడం వల్ల అయస్కాంతంగా మారే ధర్మాన్ని డాష్ అంటారు. అంటే అది వచ్చేసి మనము అయస్కాంతం దగ్గర ఏదైనా పెట్టినప్పుడు అది కూడా ఒక అయస్కాంతం, అంటే అయస్కాంతం దగ్గర మనము ఒక మేకును ఉంచినట్లయితే అది కూడా కదులుతూ ఉంటుంది కదా, అది కూడా కొంత అయస్కాంతం వల్ల ప్రేరేపించబడుతుంది. కాబట్టి ఒక అయస్కాంతము దగ్గరగా ఉన్నప్పుడు ఇంకొకటి అయస్కాంతంగా మారే ధర్మాన్ని ఏమంటామంటే అయస్కాంత ప్రేరణ అని పిలుస్తాము. అయస్కాంత ప్రేరణ. నెక్స్ట్ 28th క్వశ్చన్, ఒక వస్తువు దండ అయస్కాంతం యొక్క ఒక ధ్రువం ద్వారా ఆకర్షించబడి మరొక ధ్రువం ద్వారా వికర్షించబడితే అది ఒక డాష్ అని అడుగుతున్నారు. అదేమవుతుందంటే అదొక అయస్కాంత పదార్థం అవుతుందన్నమాట. అయస్కాంత పదార్థం అంటే ఏమవుతుంది, ఒక ధ్రువం ద్వారా ఆకర్షించబడుతుంది, అలాగే ఇంకొక ధ్రువం ద్వారా వికర్షించబడుతుంది అన్నమాట. ఎందుకంటే మనకు సేమ్ ఉన్నప్పుడు వచ్చేసి అవి ఆకర్షించుకోవు, అలాగే డిఫరెంట్గా ఉన్నప్పుడు మాత్రమే అవి ఆకర్షించుకుంటాయి. కాబట్టి విజాతి ధ్రువాలు మాత్రమే ఆకర్షించుకుంటాయి అన్నమాట. కాబట్టి ఒక ధ్రువం అయితే ఆకర్షించబడుతుంది, ఇంకొక ధ్రువము వికర్షించబడుతుంది. కాబట్టి దాన్ని ఏమంటాము, అయస్కాంత పదార్థం అని అంటాము. నెక్స్ట్ 29th క్వశ్చన్, ఒక వస్తువు యొక్క రెండు ధ్రువాలచే ఆకర్షించబడి ఏదో ఒక ధ్రువంతో వికర్షించబడకపోతే అది ఒక డాష్ అని అడుగుతున్నారు. ఇది కూడా రెండు ధ్రువాలచే ఆకర్షించబడుతుంది, అలాగే ఒక ధ్రువం చేత వికర్షించబడకపోతే వాటిని ఏమంటారంటే అయస్కాంత పదార్థము అని పిలుస్తారు. నెక్స్ట్ 30th క్వశ్చన్, ఒక వస్తువు అయస్కాంతం ద్వారా ఆకర్షించబడక లేదా దాని ద్వారా వికర్షించబడకపోతే వాటిని ఏమంటాము, అది ఒక అయస్కాంతం అనేది ఆకర్షించబడట్లేదు అలాగే వికర్షించబడట్లేదు అన్నమాట. అటువంటి పదార్థాలను ఏమంటారు, అనాయస్కాంత పదార్థాలు అని అంటారు. అనాయస్కాంత
పదార్థాలు. నెక్స్ట్ 31. డాష్ వలన అయస్కాంతాలు వాటి లక్షణాలను కోల్పోతాయి. డాష్ వలన అయస్కాంతాలు వాటి లక్షణాలను కోల్పోతాయి అంటే అయస్కాంతాన్ని వేడి చేయటం గాని లేకపోతే కొట్టడం గాని వాటిని పగలగొట్టడం గాని ఇలా చేయడం వల్ల వాటి యొక్క ధర్మాలను కోల్పోతాయి అన్నమాట. నెక్స్ట్ 32 క్వశ్చన్. అయస్కాంతాలు డాష్ దగ్గర ఉంచినప్పుడు వాటి లక్షణాలను కోల్పోతాయి. ఈ అయస్కాంతాలను వచ్చేసి మనము టీవీల దగ్గర కానీ అలాగే సెల్ ఫోన్ల దగ్గర కానీ ఉంచినప్పుడు వచ్చేసి అవేంటి వాటి లక్షణాలను కోల్పోతాయి అన్నమాట. నెక్స్ట్ విద్యుత్ అయస్కాంత రైలును డాష్ అని కూడా పిలుస్తారు. విద్యుత్ అయస్కాంత రైలును వచ్చేసి ఎగిరే రైలు అని కూడా పిలుస్తారు. అలాగే దీన్ని సస్పెన్షన్ రైలు అని కూడా పిలుస్తారు. విద్యుత్ అయస్కాంత రైళ్ళు అని ఏమంటారు అంటే ఎలక్ట్రిక్ రైల్స్ని ఎగిరే రైలు అలాగే సస్పెన్షన్ రైలు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ 34th క్వశ్చన్. విద్యుత్ అయస్కాంత రైలు డాష్ ధర్మాన్ని ఉపయోగించి నడుస్తుంది. విద్యుత్ అయస్కాంత రైలు వచ్చేసి వికర్షణ ధర్మాన్ని ఉపయోగించుకొని నడుస్తుందన్నమాట. ఇవి వచ్చేసి అయస్కాంతంతో సరదాలు లెసన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. నెక్స్ట్ వచ్చేసి మనము 7th చాప్టర్ కొలుద్దాం లెసన్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే విమానం లేదా ఓడలు ప్రయాణించే దూరాన్ని దేనితో కొలుస్తారు? విమానం లేదా ఓడలు ప్రయాణించే దూరాన్ని దేనితో కొలుస్తారు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ నాటికల్ మైల్స్, ఆప్షన్ బి కిలోమీటర్స్, ఆప్షన్ సి అడుగులు, ఆప్షన్ డి మైల్స్. దీని యొక్క ఆన్సర్ ఏంటంటే నాటికల్ మైల్స్. విమానాలు లేదా ఓడలు ప్రయాణించే దూరాన్ని దేంతో కొలుస్తారంటే నాటికల్ మైల్స్లో కొలుస్తారు. నెక్స్ట్ ద్రవాల యొక్క ఘనపరిమాణంకు ప్రమాణం. ద్రవాల యొక్క ఘనపరిమాణంకు ప్రమాణం అంటే దేంతో కొలుస్తారని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఏ మిల్లీమీటర్లు, ఆప్షన్ బి సెంటీమీటర్లు, ఆప్షన్ సి మిల్లీమీటర్లు, ఆప్షన్ డి కిలోమీటర్స్. మనకు ఆన్సర్ ఏంటంటే ఘనపరిమాణాన్ని ఎప్పుడు ద్రవాల ఘనపరిమాణాన్ని వచ్చేసి మిల్లీ లీటర్లలో కొలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వక్రమార్గం పొడవును దేనితో కొలుస్తారు? ఆప్షన్ ఏ టేపు, ఆప్షన్ బి గ్రాఫ్ పేపర్, ఆప్షన్ సి దారము, ఆప్షన్ డి కొలపాత్ర. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దారము. వక్రమార్గం పొడవును దేంతో కొలుస్తారంటే దారంతో కొలుస్తారు. నెక్స్ట్ 5th క్వశ్చన్. ప్రమాణ స్కేల్ వచ్చేసి ఎక్కడ భద్రపరచబడింది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ యుఎస్ఏ, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి యూకే, ఆప్షన్ డి ఫ్రాన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్. ప్రమాణ స్కేల్ ఎక్కడ భద్రపరచబడిందంటే ఫ్రాన్స్లో భద్రపరిచారు. నెక్స్ట్ 6th క్వశ్చన్. చదరపు మిల్లీమీటర్గా డాష్ని చూసేస్తాము అని ఇచ్చారు. మనకు వచ్చేసి ఆప్షన్స్ వచ్చేసి మీటరు, ఆప్షన్ బి మిల్లీమీటర్లు, ఆప్షన్ సి సెంటీమీటర్లు, అలాగే ఆప్షన్ డి వచ్చేసి కిలోమీటర్లు. మనకు చదరపు మిల్లీమీటర్లుగా డాష్ చూసిస్తామంటే మిల్లీమీటర్గా మనము చూసిస్తామన్నమాట. ఫస్ట్ వచ్చేసి చదరపు మిల్లీమీటర్లుగా చూసిస్తాము. ఇక్కడ చ అనేది మిస్ అయింది. చదరపు మిల్లీమీటర్లుగా చూసిస్తాము. నెక్స్ట్ 7th బిట్. పెద్ద దూరాలను దేనితో కొలవచ్చు? ఆప్షన్స్ వచ్చేసి మిల్లీమీటర్లు, కిలోమీటర్స్, సెంటీమీటర్స్, పై వన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కిలోమీటర్స్. పెద్ద దూరాలను వచ్చేసి మనం కిలోమీటర్స్లలో సూచిస్తాము. నెక్స్ట్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు మనకు వచ్చేసి 10 మిల్లీమీటర్స్ అవుతుంది. అలాగే 1 మీటర్ అనుకోండి, 1 మీటర్ ఈక్వల్ టు మనకు 100 సెంటీమీటర్స్ అనేది అవుతుంది. అలాగే 1 కిలోమీటర్ అనుకోండి, 1
కిలోమీటర్ వచ్చేసి మనకు ఎంత అవుతుంది 1000 మీటర్స్ అనేది అవుతుంది 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్ ఇక్కడ మనకు 1 సెంటీమీటర్ ఎంత 10 మిల్లీమీటర్లు నాణాల మందమును డాష్ తో కొలుస్తారు నాణాల మందమును వచ్చేసి స్కేల్ తో కొలుస్తారన్నమాట నాణాల మందమును స్కేల్ తో కొలుస్తారు నెక్స్ట్ చదరపు మిల్లీమీటర్ యొక్క సంకేతం చదరపు మిల్లీమీటర్ ను మనం ఎలా సూచిస్తాము చదరపు చ మీ మీ అని అంటే చదరపు మిల్లీమీటర్ ని ఇలా సూచిస్తాం అన్నమాట నెక్స్ట్ 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్ నెక్స్ట్ క్రమరహిత ఆకారపు వస్తువు యొక్క పరిమాణాన్ని ఘన పరిమాణాన్ని కొలవడానికి డాష్ ఉపయోగించబడుతుంది మీకు గనక ఈ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి 12th క్వశ్చన్ ఏంటి క్రమరహిత ఆకారపు యొక్క ఆకారము వస్తువు ఘన పరిమాణాన్ని కొలవడానికి మనము ఏమి ఉపయోగిస్తాం అంటే వాటికి ఒక ఆకారం అనేది ఉండదన్నమాట వాటికి మనల్ని కొలవడానికి వచ్చేసి వెయిట్ ని ఉపయోగిస్తాం అంటే కొలపాత్రని ఉపయోగిస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలు వీటన్నిటికి ఆకారం అనేది ఉండదు కదా కాబట్టి వాటిని కొలపాత్రలతో మనము ఘన పరిమాణాన్ని కొలుస్తాం అన్నమాట నెక్స్ట్ అడుగు జాన మరియు మూర వస్తువుల పొడవులను కొలవడానికి డాష్ పద్ధతులు అని అడుగుతున్నారు ఇవన్నీ వచ్చేసి అడుగు గాని జాన మూర ఇవన్నీ వచ్చేసి ఆల్్రెడీ సాంప్రదాయక పద్ధతులు అన్నమాట అంటే ఎప్పటి నుంచో వాడుతున్నవి ఏంటంటే అడుగు జాన మూర వస్తువులను కొలవడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారంటే సాంప్రదాయక పద్ధతులను ఉపయోగిస్తారు నెక్స్ట్ 14th క్వశ్చన్ డాష్ అనేది స్కేల్లో అతి చిన్న ప్రమాణము స్కేల్లో వచ్చేసి మనకు అతి చిన్న ప్రమాణం ఏముంటుంది మిల్లీ మీటర్ వచ్చేసి అతి చిన్న ప్రమాణము నెక్స్ట్ చదరపు మీటర్ యొక్క సంకేతం ఏంటి అని అడుగుతున్నారు చదరపు మీటర్ యొక్క సంకేతం వచ్చేసి మీటర్ స్క్వేర్ నెక్స్ట్ 16th ది డాష్ వస్తువు యొక్క ఆక్రమించిన ఉపరితలము వస్తువు యొక్క ఆక్రమించిన ఉపరితలాన్ని ఏమంటాము ఘన పరిమాణము అని అంటాము ఘన పరిమాణము నెక్స్ట్ ద్రవాల యొక్క ఘన పరిమాణాన్ని డాష్ లో కొలుస్తారు ద్రవాల యొక్క ఘన పరిమాణాన్ని మిల్లీ లీటర్లలో కొలుస్తాము ఉండేటటువంటి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం అలాగే మీకు గనక ఈ బిట్స్ నచ్చినట్లయితే అలాగే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ బిట్ వచ్చేసి విద్యుత్ బల్బులో ఫిలమెంట్ దేనితో తయారు చేయబడుతుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ రాగి ఆప్షన్ బి వెండి ఆప్షన్ సి టంగ్స్టన్ ఆప్షన్ డి ప్లాస్టిక్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యుత్ బల్బు ఫిలమెంట్ను టంగ్స్టన్తో తయారు చేస్తారన్నమాట నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ విద్యుత్ బల్బును కనుగొన్నది ఎవరు ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఎడిసన్ ఆప్షన్ బి న్యూటన్ ఆప్షన్ సి థామస్ ఆప్షన్ డి రదర్ఫోర్డ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థామస్ ఆల్వా ఎడిసన్ వచ్చేసి విద్యుత్ బల్బును కనుగొన్నారు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ విద్యుత్ ప్రసరణకు ఉపయోగపడే పదార్థాలు విద్యుత్ ప్రసరణకు ఉపయోగపడే పదార్థాలు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ వాహకాలు ఆప్షన్ బి బంధకాలు ఆప్షన్ సి ఘటం ఆప్షన్ డి జనకాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాహకాలు విద్యుత్ ప్రసరణకు ఉపయోగపడే పదార్థాలను వచ్చేసి వాహకాలు అని పిలుస్తారు నెక్స్ట్ 4th క్వశ్చన్ విద్యుత్ బంధకమునకు ఉదాహరణ విద్యుత్ బంధకమునకు ఉదాహరణ ఆప్షన్ ఏ ఇనుము ఆప్షన్ బి ఉక్కు ఆప్షన్ సి ప్లాస్టిక్ ఆప్షన్ డి రాగి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్లాస్టిక్ అన్నమాట విద్యుత్ బంధకమునకు ఉదాహరణ వచ్చేసి ప్లాస్టిక్ ఎందుకంటే ప్లాస్టిక్ వచ్చేసి దానికి ఉన్న విద్యుత్ను పోనివ్వదు కాబట్టి మనము విద్యుత్ బంధకంగా ఎక్కువగా ప్లాస్టిక్నే వాడతాము నెక్స్ట్ విద్యుత్ వలయంలోని పరికరాలు ఆప్షన్ ఏ విద్యుత్ ఘటము ఆప్షన్ బి విద్యుత్ వాహకం ఆప్షన్ సి బల్బు ఆప్షన్ డి అన్ని
విద్యుత్ వలయంలో ఉండే పరికరాలు ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అన్ని బల్బు అలాగే విద్యుత్ ఘటం విద్యుత్ వాహకం ఇవన్నీ వచ్చేసి విద్యుత్ వలయంలోని పరికరాలు నెక్స్ట్ బిట్ విద్యుత్ ప్రవాహానికి కావాల్సిన పూర్తి మార్గాన్ని ఏమంటారు విద్యుత్ ప్రవాహానికి కావాల్సిన పూర్తి మార్గాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ విద్యుత్ వలయం ఆప్షన్ బి విద్యుత్ నిరోధకం ఆప్షన్ సి విద్యుత్ వాహకం ఆప్షన్ డి విద్యుత్ బంధకం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యుత్ వలయం విద్యుత్ వలయం వలయంలో విద్యుత్ ప్రవాహానికి కావాల్సినటువంటి మార్గాన్ని మనం ఏమంటాం అంటే విద్యుత్ వలయం అని అంటారు నెక్స్ట్ 7th బిట్ విద్యుత్ బల్బులు వెలుగునిచ్చే భాగం ఏది విద్యుత్ బల్బులో వెలుగునిచ్చే భాగం ఏది ఆప్షన్ ఏ ధన ధ్రువం ఆప్షన్ బి ఋణ ధ్రువం ఆప్షన్ సి ఫిలమెంట్ ఆప్షన్ డి గాజు కుప్పే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు బల్బులో విద్యుత్ వచ్చే భాగం ఏంటంటే ఫిలమెంట్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫిలమెంట్ వీడియో చూస్తున్న వాళ్ళు వచ్చేసి ఈ బిట్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ 8th క్వశ్చన్ విద్యుత్ ఘటాలలో విద్యుత్ వేటి నుంచి ఉత్పత్తి అవుతుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ నీరు ఆప్షన్ బి రసాయనాలు ఆప్షన్ సి లోహాలు ఆప్షన్ డి తీగలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రసాయనాలు విద్యుత్ ఘటాలలో ఉండే రసాయనాల వల్ల విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుందన్నమాట నెక్స్ట్ 9th బిట్ విద్యుత్ను తమగుండా ప్రవహింపజేయని పదార్థాలను వచ్చేసి విద్యుత్ బంధకాలు అని అంటాము విద్యుత్ వాహకాలు అంటే ఏంటంటే విద్యుత్ను వాటి గుండా ప్రసరింపజేస్తాయన్నమాట అలాగే విద్యుత్ వాటిని విద్యుత్ వాహకాలు అంటాము నెక్స్ట్ విద్యుత్ బంధకాలు అంటే ఏంటంటే విద్యుత్ను వచ్చేసి వాటి గుండా ప్రవహింపజేయమన్నమాట అందుకనేసి మనము వైర్లకు కానీ వీటన్నికి వచ్చేసి మనం ప్లాస్టిక్ని ఎందుకు వాడతామంటే ప్లాస్టిక్ వచ్చేసి మనకు విద్యుత్ బంధకంగా పనిచేస్తుంది అంటే వాటి గుండా మనకు కరెంటు పాస్ అవ్వదన్నమాట ప్లాస్టిక్ పైన మనము వైర్స్ ఉంటాయి కదా లోపల కరెంటు ప్రవహిస్తున్నప్పటికీ మనం పైన తగిలినప్పుడు మనకు కరెంట్ అనేది షాక్ రాదు కాబట్టి మనము విద్యుత్ బంధకాలుగా వేటిని వాడతామంటే ప్లాస్టిక్ని వాడతాము అలాగే విద్యుత్ను తమగుండా ప్రవహింపజేయని వాటిని ఏమంటాము విద్యుత్ బంధకాలని అంటాము నెక్స్ట్ వచ్చేసి స్విచ్ అనేది మనకు ఎలా ఉపయోగపడుతుందంటే విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించడానికి ఉపయోగించే పరికరం స్విచ్ అన్నమాట అంటే మనకు స్విచ్ ఆన్ చేసినప్పుడే దాంట్లో విద్యుత్ అనేది ప్రసరిస్తుంది ఆఫ్ చేసినప్పుడు వచ్చేసి విద్యుత్ ప్రసరింపజేయదు కాబట్టి మనకు స్విచ్ అనేది విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించడానికి అంటే ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి ఉపయోగించే పరికరం ఏంటంటే స్విచ్ నెక్స్ట్ 11th చాప్టర్ నీడలు ప్రతిబింబాలు దీనికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం ఫస్ట్ బిట్ వచ్చేసి కాంతి డాష్లో ప్రయాణిస్తుంది కాంతి వచ్చేసి మనకు ఎలా ప్రయాణిస్తుంది అంటే ఏ మార్గంలో ప్రయాణిస్తుంది అంటే కాంతి వచ్చేసి రుజు మార్గంలో ప్రయాణిస్తుంది కాంతి రుజు మార్గంలో ప్రయాణిస్తుంది నెక్స్ట్ 2nd బిట్ కాంతినిచ్చే పదార్థాలను డాష్ అంటారు కాంతినిచ్చే పదార్థాలను వచ్చేసి కాంతి జనకాలు అని పిలుస్తారు కాంతినిచ్చే పదార్థాలను కాంతి జనకాలు అని పిలుస్తారు నెక్స్ట్ 3rd బిట్ ఒక వస్తువును తాకిన తర్వాత వెలుతురు తిరిగి వెనకకు మరలటాన్ని డాష్ అంటారు ఒక వస్తువు మీద పడినటువంటి వెలుతురు వచ్చేసి తిరిగి వెనకకు రావటాన్ని ఏమంటారంటే పరావర్తనమని పిలుస్తారు ఏమని పిలుస్తారు పరావర్తనమని పిలుస్తారు నెక్స్ట్ ఆకుపచ్చ చెట్టు ద్వారా ఏర్పడినటువంటి నీడ యొక్క రంగు ఆకుపచ్చ చెట్టు ద్వారా ఏర్పడిన నీడ రంగు ఎలా ఉంటుందంటే మనకు నలుపు రంగులో ఉంటుంది ఇవి వచ్చేసి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి బిట్స్ నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్ పారదర్శక పదార్థాన్ని గుర్తించండి పారదర్శక పదార్థాన్ని గుర్తించండి
ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ కాగితం, ఆప్షన్ బి చెక్క, ఆప్షన్ సి గాజు, ఆప్షన్ డి నూనె కాగితం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గాజు. పారదర్శక పదార్థం ఏంటంటే గాజు. అంటే మనము చూసినప్పుడు మనకు అవతలి వస్తువు కూడా కనిపించింది అనుకోండి, అంటే మధ్యలో గాజు ముక్కను పెట్టేసి ఇటువల నుంచి చూసినప్పుడు మనకు అవతలి వస్తువు కూడా దాంట్లో కనిపిస్తూ ఉంటే దాన్ని ఏమంటాము, పారదర్శక పదార్థం అని అంటాము. ఇక్కడ ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గాజు. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్, నీడను ఏర్పరిచే పదార్థం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ పారదర్శక పదార్థం, ఆప్షన్ బి పాక్షిక పారదర్శక పదార్థం, ఆప్షన్ సి కాంతి నిరోధక పదార్థం, ఆప్షన్ డి ఫైవ్ అన్ని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాంతి నిరోధక పదార్థం. కాంతి నిరోధక పదార్థం అంటే కాంతిని తమ గుండా ప్రసరింపచేయని వస్తువులు మనకు నీడను అనేటి ఏర్పరుస్తాయన్నమాట. పారదర్శక పదార్థం కానీ పాక్షిక పారదర్శకం కానీ పదార్థమైన అయితే ఇవి వచ్చేసి నీడలను ఏర్పరచవన్నమాట, ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. నీడలను ఏ పదార్థాలు ఏర్పరుస్తాయంటే కాంతి నిరోధక పదార్థాలు మాత్రమే నీడను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, నీడ ఏర్పడడానికి కావాల్సినవి ఏంటి? నీడ ఏర్పడడానికి కావాల్సినవి ఆప్షన్ ఏ కాంతి వనరు, ఆప్షన్ బి కాంతి నిరోధక పదార్థము, ఆప్షన్ సి తెర, ఆప్షన్ డి ఫైవ్ అన్ని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫైవ్ అన్ని. నీడ అనేది మనకు ఏర్పడాలంటే అది కాంతి నిరోధక పదార్థమై ఉండాలి, అలాగే ఒక కాంతి వనరు, అలాగే ఒక తెర అనేది ఉండాలన్నమాట కంపల్సరీగా. నెక్స్ట్ నీడ అంటే ఏంటంటే కాంతి నిరోధము వలన ఏర్పడే చీకటి ప్రాంతాన్ని వచ్చేసి నీడ అని అంటారు. అపారదర్శక పదార్థాన్ని కాంతి మార్గంలో ఉంచినప్పుడు నీడలు అనేటి ఏర్పడతాయి. అంటే ఏదైనా ఒక కాంతి ప్రయాణం చేసేటప్పుడు అక్కడ మనం అడ్డంగా అపారదర్శక పదార్థం అంటే దాని గుండా కాంతి అనేది వెళ్ళనివ్వకుండా ఉండే పదార్థాలను మనం అడ్డుపెట్టినప్పుడు నీడలు అనేటి ఏర్పడతాయన్నమాట. నెక్స్ట్ పారదర్శక పదార్థాలు. పారదర్శక పదార్థాలు అంటే ఏంటి? గాజు మరియు గాలి వంటి పదార్థాలు వాటి ద్వారా కాంతిని అనుమతిస్తాయి, అందువలన వాటి నీడలు ఏర్పడవు. ఇటువంటి పదార్థాలను వచ్చేసి పారదర్శక పదార్థాలు అని అంటారు. అంటే ఇప్పుడు గాజు ఇవన్నీ వచ్చేసి దాని మీద మనకు వెలుతురు పడినప్పుడు అది నీడలను ఏర్పరచదన్నమాట, అవి కాంతిని ప్రసరింపజేయనిస్తాయి. కాబట్టి వాటిని ఏమంటామంటే పారదర్శక పదార్థాలు అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి అపారదర్శక పదార్థాలు అంటే ఏంటో చూద్దాం. కొన్ని పదార్థాలు వాటి గుండా కాంతిని అనుమతింపజేయవు, వీటిని వచ్చేసి అపారదర్శక పదార్థాలు అంటారు. అంటే మనకు వచ్చేసి కాంతిని వెళ్ళనివ్వకుండా ఉండే వాటిని వచ్చేసి అపారదర్శక పదార్థాలు అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి వీటిల్లోనే పాక్షిక పారదర్శక పదార్థాలు అని ఉంటాయి, వాటి గురించి కూడా చూద్దాం. పాలిథిన్ కవరు మరియు నూనె పూసిన కాగితం వంటి పదార్థాలు పాక్షికంగా కాంతిని తమ గుండా వెళ్ళడానికి అనుమతిస్తాయి, వాటి నీడలు అస్పష్టంగా ఉంటాయి, వీటిని వచ్చేసి పాక్షిక పారదర్శక పదార్థాలు అని అంటారు. ఈ అంటే ఏంటంటే మనకు పాలిథిన్ కవర్ కానీ లేకపోతే నూనె పూసిన పేపర్లో నుంచి మనం చూసినప్పుడు తర్వాత అంటే ఆ పేపర్ వెనకాల ఉండే ప్రతిబింబం అనేది మనకు కొంచెం అస్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఇవి కాంతిని వాటి గుండా కొంతవరకు మాత్రమే అవి ప్రసరింపజేస్తాయి, కాబట్టి వాటిని వచ్చేసి పాక్షిక పారదర్శక పదార్థాలు అని అంటారు. నెక్స్ట్ పిన్హోల్ కెమెరా. పిన్హోల్ కెమెరా అనేది ఒక కటకం లేని సాధారణ కెమెరా అన్నమాట. దీనిలో చిన్న రంధ్రం వచ్చేసి కటకం వలె పనిచేస్తుంది. ఈ పిన్హోల్ కెమెరా అంటే ఏంటంటే దీంట్లో ఇది ఒక సాధారణమైనటువంటి కెమెరా అన్నమాట. ఎందుకంటే దీంట్లో వచ్చేసి ఎటువంటి పరికరాలు అయితే ఏమీ ఉండవు, ఓన్లీ దాంట్లో ఉండే చిన్న రంధ్రం మాత్రమే ఒక కటకం వలె పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రతిబింబం. ప్రతిబింబం అంటే ఏంటంటే కాంతి వక్రీభవనం లేదా పరావర్తనం వల్ల ఏర్పడే దృశ్యాన్ని ప్రతిబింబము అని పిలుస్తాము. నెక్స్ట్ పరావర్తనం అంటే ఏంటంటే ఉపరితలం తాకి
కాంతి లేదా ధ్వని తరంగాలు తిరిగి అదే యానకంలోనికి ప్రయాణించడం. అంటే ఏదైనా మనము ఒక వస్తువు పైన వెలుతురు వేసినప్పుడు అది తిరిగి ఆ వెలుతురు మళ్ళా మన కంటికి కనిపించినప్పుడు మాత్రమే మనకు ఆ వస్తువు కనిపిస్తుంది కదా. కాబట్టి అప్పుడు మనకి ఏం జరిగిందని చెప్తాము, కాంతి అనేది పరావర్తనం చెంది మనకు ఆ వస్తువు అనేది కనిపిస్తుంది. కాబట్టి పరావర్తనం అంటే ఏంటి, ఉపరితలంపై తాకినటువంటి కాంతి మళ్ళీ అదే యానకంలో ప్రయాణిస్తూ ఉంటుందన్నమాట, దాన్ని పరావర్తనం అంటారు. అది వచ్చేసి 11th లెసన్ వరకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ 12th లెసన్ కదలిక చలనానికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్ ఏంటంటే చీలమండలంలో ఉండే కీళ్ళు ఏంటి. ఆప్షన్స్ వచ్చేసి బొంగరపు కీలు, ఆప్షన్ బి బంతిగిన్న కీలు, ఆప్షన్ సి జారుడు కీళ్ళు, ఆప్షన్ డి మడతబందు కీలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చీలమండలంలో ఉండే కీళ్ళు వచ్చేసి మనకు జారుడు కీళ్ళు ఉంటాయన్నమాట. చీలమండలంలో జారుడు కీళ్ళు ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మృదువైన ఎముక ఉన్న భాగాలు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ పుర్రే, ఆప్షన్ బి ముక్కు కొన, ఆప్షన్ సి జతృక, ఆప్షన్ డి ఎముక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ముక్కు కొన దగ్గర మనకు వచ్చేసి మృదువైన ఎముక అనేది ఉంటుంది. అలాగే చెవి దగ్గర కూడా మనకు మృదువైన ఎముక ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ప్రక్కట ఎముక దేనిని రక్షిస్తుంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ కడుపు, ఆప్షన్ బి గుండె, ఆప్షన్ సి ఊపిరితిత్తులు, ఆప్షన్ డి వచ్చేసి బి అండ్ సి. మనకు ప్రక్కట ఎముకలు వచ్చేసి గుండెని అలాగే ఊపిరితిత్తుల్ని రక్షిస్తూ మనకు ప్రక్కట ఎముకలు అనేటివి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్నెముక వేటి కలయిక వలన ఏర్పడుతుంది. వెన్నెముక వేటి కలయిక వలన ఏర్పడుతుంది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ వెన్నుపూస, ఆప్షన్ బి చిన్న ఎముకలు, ఆప్షన్ సి రక్తం, ఆప్షన్ డి లోహాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వెన్నుపూస. వెన్నుపూసలన్నీ కలిసి మనకు వెన్నెముక అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఎముకలలో ఉండే కీళ్ళు డాష్కు సహాయపడతాయి. ఎముకలలో ఉండే కీళ్ళు డాష్కి సహాయపడతాయి. ఇవి వచ్చేసి ఈ కీళ్ళు వచ్చేసి కదలికలకు సహాయపడతాయన్నమాట. ఎముకలలో ఉండే కీళ్ళు కదలికలకు సహాయపడతాయి. నెక్స్ట్ కదలిక సమయంలో డాష్ సంకోచించడం వల్ల ఎముక లాగబడుతుంది. కదలిక సమయంలో వచ్చేసి కండరాలు సంకోచిస్తూ వ్యాకోచిస్తూ ఉంటాయి. కాబట్టి ఎముకలు వచ్చేసి అటు ఇటు జరుగుతూ ఉంటాయి. ఇవి వచ్చేసి టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిట్స్. నెక్స్ట్ మణికట్టులో ఉండే ఎముకలు డాష్ కీళ్ళ ద్వారా కలపబడి ఉంటాయి. మణికట్టులో ఉండే కీళ్ళు వచ్చేసి మడత బంధు కీళ్ళ ద్వారా కలపబడి ఉంటాయి. మడత బంధు కీళ్ళు. నెక్స్ట్ 7th క్వశ్చన్, కదలని కీళ్ళు ఉండే చోటు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ మోకాలు, ఆప్షన్ బి భుజం, ఆప్షన్ సి మెడ, ఆప్షన్ డి పుర్రే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పుర్రెలో కదలని కీళ్ళు ఉంటాయి. నెక్స్ట్ బోలుగా ఉండే ఎముక గలది. బోలుగా ఉండే ఎముకలు కలది. ఆప్షన్ ఏ ఆవు, ఆప్షన్ బి పిచ్చుక, ఆప్షన్ సి గేదె, ఆప్షన్ డి పాము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పాము. అంటే దాంట్లో ఎముకలు ఉన్నా సరే అవి మెత్తగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ కండరాలను ఎముకలను కలిపే దారాల వంటి నిర్మాణాలను ఏమంటారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ టెండాన్, ఆప్షన్ బి లిగ్మెంట్స్, ఆప్షన్ సి మృదులాస్థి, ఆప్షన్ డి ఏవి కావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వీటిని టెండాన్లు అని పిలుస్తారు. నెక్స్ట్ మన తలపైకి కిందికి ప్రక్కలకు కదల్చడానికి ఉపయోగపడే కీలు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ జారుడు కీలు, ఆప్షన్ బి మడతబంది కీలు, ఆప్షన్ సి బంతిగిన కీలు, ఆప్షన్ డి బొంగరపు కీలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బొంగరపు కీలు. బొంగరపు కీలు వల్ల మన తల దగ్గర వచ్చేసి బొంగరపు కీలు ఉండడం వల్ల మనము పైకి క్రిందకి అలాగే పక్కలకు కదల్చడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది వచ్చేసి 6th క్లాస్ సైన్స్కి సంబంధించి లాస్ట్ 3 లెసన్స్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ బిట్స్.
మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి।